టోక్యో ఒలింపిక్స్ విజయాన్ని పూర్తిగా మరొక ముందే మరో క్రీడా వేడుకకు రంగం సిద్ధమైంది అదే పారా ఒలింపిక్స్ ఈసారి భారత్ తరఫున భారీ బృందం ఈ క్రీడల్లో పోటీ పడనుంది మొత్తం యాభై నాలుగు మంది క్రీడాకారులు భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ న్యాయమంత్రి కిరణ్ రిజిజు ఈ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా క్రీడాకారుల జీవితాల గురించి తెలుసుకున్న ప్రధాని క్రీడాకారుల జీవితాలు అవుతాయని అన్నారు పథకాల కోసం క్రీడాకారులపై ఒత్తిడి పెట్టదు మీరు పూర్తిగా కష్టపడితే చాలు అని మోదీ చెప్పారు పారాలింపిక్స్ క్రీడలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్నాయి पैरालंपिक गेम्स में भी भारत नया इतिहास बनाने जा रहा है मैं अपने सभी खिलाड़ियों को और सभी कोचेस को आपकी सफलता के लिए देश की जीत के लिए ढेरों शुभकामनाएं देता हूं साथियों आपका आत्मबल कुछ हासिल करके दिखाने की आपकी इच्छा शक्ति मैं देख रहा हूं असीम है आप सभी के परिश्रम का ही परिणाम है कि आज पैरालंपिक में सबसे बड़ी संख्या में भारत के एथलेट जा रहे हैं